ఇక రాజ్యసభకు రెండోసారి వెళుతున్నారు వద్దిరాజు రవిచంద్ర. పార్టీ అధినేత కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థి అయిన వద్దిరాజుకు బీఫామ్ అందించారు. బీఫామ్ అందుకున్న వద్దిరాజు రవిచంద్రని అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి తదితరులు అభినందించారు. వద్దిరాజు రవిచంద్ర ప్రముఖ వ్యాపారవేత్త. ఈ ఏడాది ఏప్రిల్ 9న రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియనుంది. వద్దిరాజు రవిచంద్రకు గాయత్రి రవిగా పిలుస్తారు. ఆయన తెలంగాణ గ్రనైట్ క్వారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 300 కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. 2018లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన 2019లో బీఆర్ఎస్లో చేరారు. 2022లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రెండోసారి ఆయనకు ఎంపీగా కొనసాగే అవకాశం వచ్చింది.